ప్రకృతి సహజ సిద్ధమైన చెరువులను కొండలతో పాటు ఆకరికి జలాలను సైతం వైసీపీ ప్రజాప్రతినిధులు కొల్లగొడుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో వ్యవసాయం నీటిపారుదల శాఖలు అదుపు తప్పాయని మండిపడ్డారు. అంబటి కాకాని జిల్లాను సర్వనాశనం చేశారన్నారు. లక్ష ఎకరాలకి 35 టీఎంసీల నీటిని వైసీపీ ప్రభుత్వం గల్లంతు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో నీరు లేకపోయినప్పటికీ పై ప్రాంతాల నుండి నీరు తెప్పించి రైతుల అవసరాలను తీర్చామని చెప్పారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందన్నారు. కాలువల్లో పూడికలు తీయలేదన్న ఆయన పంట పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్ లెక్కలను సమాచారం హక్కు కింద అడిగినా వివరాలు ఇవ్వకపోవడం దౌర్భాగ్యమని తెలిపారు. లస్కర్లకు జీతాలు ఇవ్వలేని అధ్వాన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. దేశంలో అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను 2వ స్థానంలో నిలబెట్టారని ఎద్దేవా చేశారు. బట్టనొక్కి ముఖ్యమంత్రి ఇకనైనా స్పందించి రాష్ట్ర పరిస్థితిని అదుపులో పెట్టాలని కోరారు. సోమిరెడ్డి వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అది పరిస్థితి. 35 టీఎంసీలు లక్ష ఎకరాలకు లేచిపోతున్నాయి. లక్ష ఎకరాలు నేను ఎప్పుడు చూడలే. మేము నీళ్ళ పెత్తనం చాలా సంవత్సరాలు చేశాం. ఒక సంవత్సరం అయితే 2009లో 17 టీఎంసీతో 6 దండు భారించి పంటలు పండించాం. 2018లో పెన్నాకి చుక్క రాకపోతే, పెన్నా నది అనంతపురం కడప ఎక్కడ పెన్నా నది చుక్క రాకపోతే 48.5 టీఎంసీలు తీసుకొచ్చాం. తీసుకొచ్చి మొత్తం డెల్టా ఎంత ఉందో అంత భరించాం. 4.5 పుట్లు అయింది. 2017లో లాస్ట్లో కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో ఆఖరాన 2-3 తల్లి ఎండిపోతుంటే శ్రీశైలం నుంచి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి 5 టీఎంసీలు తెచ్చి స్వర్ణముఖిలో వదిలిపెట్టి ఎకరా ఎండిపోకుండా కాపాడాము. ఎకరా ఎండిపోకుండా. కానీ ఈరోజు 100 ఎకరాలకి 35 టీఎంసీలు కాజేశారంటే ఈ జిల్లాలో అసలు మంత్రి ఉండడా? నీటిపారుదల శాఖ సచ్చిందా? వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది? ఆక్రమణ పరిస్థితి ఏంది? 2 సంవత్సరాల నుంచి ఆ కాలువల పూడికి దీలే. 2 సంవత్సరాల నుంచి కాలువల పూడికి దీలే. ఓఎండ్ఎం మెయింటైన్ చేయలే. ఏమైపోయినాయి? కోట్లు కోట్లు దోచుకున్నారు. 100 కోట్లు ఇరిగేషన్ పేరుతో 4 సంవత్సరాల్లో ఎఫ్డిఆర్ ఓఎండ్ఎం రెగ్యులర్ ఫండ్స్ ఎన్ఆర్ఈజీఎస్ కలిపి ఎన్ఆర్ఈజీఎస్ అయితే లెక్కలే. ఆ లెక్కలు తేలడంలే. ఊరికి 40 లక్షలు 50 లక్షలు తినేసేశారు. ఆఖరాన పంట పండించిన రైతులకి మద్దతు ధర రాక ఎక్స్ట్రా 150-200 కేజీలు పుట్టికి తీసుకొని పుట్టి 13-14 వేలకు అమ్ముకొని 3 వేల కోట్లు నష్టపడ్డారు. పండించిన పంట నష్టపడ్డారు. ఆఖరాన పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఈరోజు నీళ్లు అందక కనిగిరి జలదంకి మండలాలు ఇన్ని నీళ్లు ఇప్పటికీ 35 టీఎంసీ కాజేసి సెకండ్ క్రాప్కి నీళ్లు అందక అక్కడ రైతులు రోడ్డు మీద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తున్నాడు మంత్రి? వ్యవసాయ శాఖ మంత్రి గోళ్ళు గెలుకుంటుండా ఆడ లెక్క పెట్టుకుంటా వా? టిప్పర్లు లెక్క పెట్టుకుంటా? చెరువులు సర్వనాశనం చేసి గ్రావెల్ అమ్ముకుంటా 1 కోటి రూపాయలు నూకేస్తా, చెరువులు సర్వనాశనం చేస్తా? అవి లెక్క పెట్టుకుంటారా? అసలు ఇంత ఘోరం. లస్కర్లు 220 మంది లస్కర్లకి 17 నెలల జీతం ఇవ్వరా? 17 నెలల జీతం. ఇది దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ కాకుండా వాళ్ళు చెప్పేది ఏంది? 791.65 కోట్లు. ఈ జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ ఒక్క 2 పంచాయతీలో 54 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ పూడికి తీసినట్టు రాసుకున్నారు. సమాచార చట్టం వచ్చింది. మాకు అసలు ఆ ఎన్ఆర్ఈజీఎస్ సమాచార చట్టం ఇవ్వటంలే. వాళ్ళ తాత సొత్తు అయినట్టు. ఇప్పుడు నేను చెప్పేది
ఎఫ్డిఆర్, జైకా, ఎంపీల్యాడ్స్, ఎన్ఎస్పి, ఓఎండ్ఎం కలిసి 791,65,29,000 ఖర్చు పెట్టినారు. దేనికి? ఈ కాలవలు ఈ మరమ్మత్ చేసేదానికి. ప్లస్ ఎన్ఆర్జిఎస్ ఊరికి మినిమం 10 లక్షల నుంచి 50 లక్షల నుంచి 70 లక్షల వరకు తీసేసుకొని ఉండరు. బయట వస్తూ ఉండే ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి బయట వస్తుంది. అవి ఎన్ని వందల కోట్లకు పోద్దో అర్థం కావటంలా. ఇరిగేషన్ మినిస్టరు, జిల్లా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అండ్ నీటిపారుదల శాఖ మంత్రి, నాయన మీ ఇద్దరు కలిసి అటు అంబటి ఇటు తోడేరు కలిసి నెల్లూరు జిల్లాలో రైతుల్ని ముంచేశారయ్యా. అందుకనే నాయన మీ ఇద్దరు లాంటి మంత్రులు ఉండబట్టే ఈరోజు దేశంలో తమిళనాడు తర్వాత రైతుల అప్పులు 2 లక్షల చిల్లర కోట్లు. తమిళనాడు తర్వాత అంటే తమిళనాడులో మంది సగం లేదు. నంబర్ వన్ జనాభాలో తీసుకుంటే టోటల్ అప్పు 2 లక్షల చిల్లర కోట్లు. నంబర్ టూ ఆత్మహత్యలు తీసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మన నంబర్ వన్. మనమత్రి మూడో అంశం తలసరి అప్పు రైతు దేశంలో 74,500 ఉంటే 2,45,000 తలసరి అప్పులో నంబర్ వన్. మొత్తం మీద రైతు ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ కలిసి చేసిన అప్పుల్లో తమిళనాడు తర్వాత అంటే నంబర్ వన్. ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత అంటే జనాభా ప్రాతిపదికన నంబర్ వన్. ఎటువంటి ఫలితాలు సాధించినారా ఇద్దరు అంబటి తోడేరు కలిసి, కాకాని కలిసి? ఇది అన్ఫార్చునేట్. కాకాని గోవర్ధన్రెడ్డి మంత్రి అయిన తర్వాత అక్కడ రైతులకు సంబంధించిన రైతుల హక్కు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిషర్స్ తువ్వించిన చెరువులు నాశనం అయిపోతున్నాయి. సర్వేపల్లి, కనుపూరు ఒకటి కాదు, పిడతపోలూరు, కొండలైతే కసుమూరుకొండ, చిట్టేపల్లి కొండ, ప్రభగిరికొండ అన్ని పిండి చేసి పరేస్తున్నారు, సర్వనాశనం చేసేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఫైనల్గా నేను కోరుకునేది ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏదన్నా ఒక మీటింగ్ పెడితే మీ బిడ్డనే అని చెప్తున్నారు బటన్ నొక్కేటప్పుడు. కానీ రైతులు గొంతు నొక్కుతుంటే మీరు చూస్తూ ఉండారా? మీరు కూడా దాంట్లో భాగస్వాములా? దేనికి ఒక ముఖ్యమంత్రి, ఒక అంబటి, ఒక కాకాని ఏం చేస్తున్నారు మీరు? ఇంత బరితెగింపు, ఇంత రైతుల్ని సర్వనాశనం అయిపోతుంటే ఏం చేస్తున్నారు మీరు? కనీసం 150-200 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటుంటే మీకు సమాచారం, ఇంటెలిజెన్స్ ఏమైనా సచ్చిందా? ఇంటెలిజెన్స్ లేదా? ఆ డిపార్ట్మెంట్ మీకు ఇవ్వటం లేదా? 35 టీఎంసీలు, 100,000 ఎకరాలకు 35 టీఎంసీలు కాజేస్తుంటే మీకు రిపోర్ట్ లేదా? ఇన్ఛార్జ్ మంత్రి ఏం చేస్తున్నాడు? ఇన్ఛార్జ్ మంత్రి ప్లస్ ఇరిగేషన్ మంత్రి, ఇంతకంటే దురదృష్టం లేదు. ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే, ఈ దాదాపు 24-25 టీఎంసీ మిస్యూజ్ అయినందువల్ల ఎంక్వైరీ జరిపించండి. 24-25 టీఎంసీలు ఏమైపోయినాయో విచారణ జరిపించండి. ఎందువల్ల నష్టం జరిగిందో విచారణ జరిపించండి. ఆ లష్కర్లు లేకుండా మీరు ఎట్ట నడప, వాటర్ మేనేజ్మెంట్ ఎట్ట చేయాలనుకుంటారో చెప్పండి. లష్కర్లు లేకుండా ఇది ఇప్పటికైనా ఎక్కడికక్కడ మీరు చేసిన తప్పులు. ఇరిగేషన్ మీద ముఖ్యమంత్రి ఈ 4 ఏళ్ళు ఇరిగేషన్ శాఖలో జరిగిన దోపిడీ మీద విచారణ జరిపించండి. ఏమైపోయినాయి వందల కోట్లు ఏమైపోయినాయో విచారణ జరిపించండి. ఎందుకు పూడికి తీయటం లేదు? విచారణ జరిపించండి. ఎన్ఆర్జిఎస్ ఒక్కరికి ఒక పని జరిగినట్టు తెలియకుండా దోపిడీ జరిగిపోతుంటే ఏం చేస్తుంది? జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడు? రమ్మనండి జిల్లా కలెక్టర్ని, 4 గుళ్ళు తిరగమనండి, ఎన్ఆర్జిఎస్ రివ్యూ చేయమనండి. దురదృష్టం, డైర్, ఇది మరీ దుర్మార్గం. కడుపులు మండిపోతున్నాయి, నెల్లూరు జిల్లా రైతుల కడుపులు మండిపోతున్నాయి. వెంటనే ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ కావాలా, ఎంక్వైరీ అయ్యాలా, చర్యలు తీసుకోవాలా?
అసలు వీళ్ళిద్దరు మంత్రులనే మీద యాక్షన్ తీసుకోవాలి. ఇద్దరు మంత్రుల మీద ఇంత నిర్లక్ష్యం చేసేవాళ్ళు, ఇంత దోపిడీ చేసేవాళ్ళు. మళ్ళీ అక్కడ రెగ్యులర్ ఇరిగేషన్, సోమశిల మధ్య తంటాలు, వాళ్ళ పెత్తనం వీళ్ళ పెత్తనం, ఆడ మధ్యలో ఇన్ని నీళ్ళుండి అన్నీ ఉన్న అల్లు నోట్లో శని జలదంకి కలిగిరి రైతులు రోడ్డు మీద ధర్నా చేయాల. ఓకే, థాంక్స్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.